నగరిలో ఏదైతే నగరి ఎమ్మెల్యే గారు దౌర్భాగ్యపు ఎమ్మెల్యే, నగరి ప్రజల దౌర్భాగ్యం ఆ ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే గారి తాలూకా చిట్టాని చదివేసరికి చిర్రెత్తుకొచ్చింది పాపం రోజా గారికి. ఎందుకంటే ఎవరూ కూడా ఇంతవరకు పాపం ఏదో వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ తాలూకా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో అరాకోర బయటకు వచ్చి ధర్నాలు లేకపోతే ఏదో రకంగా ఆవిడ అడ్డుకున్నప్పటికీ కూడా ఇంత విపులంగా చిట్టా బయటకు వచ్చేసరికి అమ్మగారికి బాగా చిరెత్తుకొచ్చిందంట. చిరెత్తుకొచ్చి ఆటోమేటిక్గా ఏమిటంటే పిచ్చిపెట్టిన అదే అంటారు కదా కోతో కుక్కో ఏదో ఒకటి రోడ్డు మీదకి వస్తే ఎలా బిహేవ్ చేస్తుందో యాజ్ టీస్ అలానే రోడ్డు మీదకి వచ్చింది. రోడ్డు మీదకి వచ్చి ఎవరి మీద పడుతుంది? ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద. ఈరోజు ఇంకొంచెం మూడు ఆకులు ఎక్కువ చదివి బ్రాహ్మణి గారి మీద, బోనమ్మ గారి మీద కూడా పడింది ఈరోజు. అంటే ఈవిడికి అలవాటే. ఏమిటి అలవాటు అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అనేది బాగా అలవాటు. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎవరి వల్ల ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము అన్న సంగతి మర్చిపోయి అచ్చేసిన ఆంబోతు అంటారు తెలుసా మీకు, పల్లెటూరులో ఉంటుంది. అచ్చేసిన ఆంబోతులా వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకి. వదిలేస్తే ఈరోజు బయటకు వచ్చి ఎవరి మీద పడితే వాళ్ళ మీద గాండ్రిస్తున్నానేమో అనుకొని ఆంబోతులా అరుస్తూ ఉంది. సారీ, కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది తప్పట్లా. ఇటువంటి రాజకీయాలు అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నుంచి. ఈవిడ మాట్లాడుతుంది లోకేష్ గారి గురించి, దొంగే దొంగ దొంగ వచ్చినట్టుంది. సినిమాల్లో ఐరన్ లెగ్ అంటే ఎవరి గురించి మాట్లాడతామంటే ఐరన్ లెగ్ శాస్త్రి గారి గురించి మాట్లాడతామో లేదో తెలియదు, కానీ పొలిటికల్ ఐరన్ లెగ్ అంటే ఎస్. చూసారా, నేను చిన్న గ్యాప్లో మీరు కూడా మాట్లాడేసుకుంటున్నారు ఎవరి పేరైతే వచ్చిందో, అలే ద గ్రేట్ రోజా గారు. ఆవిడ తిరిగి లోకేష్ గారిని ఐరన్ లెగ్ అని మాట్లాడుతూ ఉంటే ఇదే పెద్ద జోక్ మాకు. ఎందుకంటే ఐరన్ లెగ్ అని ఈరోజు మేము ఎవరు మాట్లాడడం కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎవరైనా పొలిటికల్ నాలెడ్జ్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ఐరన్ లెగ్ ఎవరు పొలిటికల్గా అని అడిగేసరికి టకాలు మన గుర్తొచ్చే వర్డ్ నేము రోజా గారు. సో అలాంటిది ఆవిడ ఈరోజు మాట్లాడుతున్నారు లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించిను ఐరన్ లెగ్ అంట. అరే నిజంగా దరిద్రపు లెగ్ ఎవరిదిరా అంటే నీ పక్కన కూర్చొని జగన్ అన్న జగన్ అన్న జగన్ అన్న అని చెప్పి స్తోత్రాలు పాడుతూ ఉంటారు కదా, ఆయనది దరిద్రపు లెగ్. ఐరన్ లెగ్ కూడా కాదు, ఐరన్లో కూడా దరిద్రపు లెగ్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నుంచి రాష్ట్రంలో జగన్ పరిణామాలు కొన్ని మచ్చుకి చూపిస్తావు. ఇలాగ అయ్యాడండి కచ్చులూరు బోటు ప్రమాదం. ఎంతమంది చచ్చిపోయారు సుమారుగా చూస్తుంటే 51 మంది చచ్చిపోయారు, 5 గల్లంతయ్యారు, టోటల్గా 56 మంది అర్పించేశారు. అట్ ద సేమ్ టైం అన్నమయ్య ప్రాజెక్టుకి దుర్ఘటన జరిగింది, ఎంతమంది చచ్చిపోయారు 39 మంది జలసమాధి అయ్యారు, సుమారుగా 1700 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం వాటల్లింది. తర్వాత జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి 28 మంది, ఏ రోజు కూడా మనం ఎరగం అలాంటిది, 28 మంది పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయి ఆడపిల్లల తాలూకా పుస్తులు తగ్గిపోతే దానికి కూడా కవరింగ్ వేద్దామని మొదలు అనుకున్నాడే తప్పించి ఏ రోజు కూడా దాన్ని ఏ రకంగా రెక్టిఫై చేద్దాం అనుకోలేదు దరిద్రపు లెగ్. అట్ ద సేమ్ టైం ఎల్జీ పాలిమర్స్, నాకు తెలిసి ఊహ తెలిసి ఎల్జీ పాలిమర్స్లో ఏ రోజు కూడా దుర్ఘటనలు జరగరు. మరి దరిద్రపు లెగ్ అడుగుపెట్టిన వెంటనే ఆటోమేటిక్గా సుమారుగా 13 మంది చనిపోయారు. ఎవరైనా మంచినీళ్ళు తాగి అస్వస్థతకి గురైన వాళ్ళు ఎవరైనా చూసామా అండి? ఏలూరులో ఒక్కరోజులో ఒక్క పట్టణంలో సుమారుగా మంచినీళ్ళు తాగి 600 మంది హాస్పిటలైజ్డ్ అయ్యారంటే ఎవరిది లెగ్గు? ఇవన్నీ మించి ఏ రోజు కూడా కలియుగ మహాదేవుడు వెంకటేశ్వర స్వామి తలుపులు ఎప్పుడు కూడా ముయ్యబడలే. దీపారాధన లేకుండా ఏ రోజు కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి లేడు. అటువంటిది కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికే మూత పడేటట్టుగా వచ్చిన కరోనా ఎవరి హయాంలో వచ్చింది, ఏ లెగ్ హయాంలో వచ్చింది? సాధారణంగా ఎవరిదైనా ఐరన్ లెగ్ అంటే ఇల్లు మూత పడుతుంది, వీధి మూత పడుతుంది, కానీ మా నోడు దెబ్బకి ప్రపంచమే మూత పెట్టేసుకుంది. అలాంటి దరిద్రపు ఐరన్ లెగ్ని పక్కన పెట్టుకొని లోకేష్ గారిని ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ అని మాట్లాడుతున్నామంటే ఒక్కసారి ఎనాలిసిస్ చేసుకోమ్మా రోజమ్మ, అది చేసుకోవాలి తప్పదు. ఇంకా ఇంకా విషయం ఇంకా వచ్చిందంటే